తుంగతుర్తి మండలంలోని తూర్పుగూడెం గ్రామంలో సీసీ రోడ్డు శంకుస్థాపన చేసి గ్రామ పంచాయతీ తడి పొడి చెత్తబుట్టలను జడ్పీ చైర్పర్సన్ గుజ్జు దీపిక యుగంధర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జు దీపిక, ఎంపీడీఓ సర్పంచ్ గుజ్జు పూలమ్మ, ఉప సర్పంచ్ గుండగాని మహేందర్, తెరాస నాయకులు రాష్ట్ర నాయకులు యుగంధర్ రావు, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు సహకారంతో తూర్పుగూడెంలో 50 లక్షలతో రోడ్లు వేయించడానికి జరుగుతుంది. ఒక్క చోట కూడా మామూలుగా లేకుండా మట్టి నేల లేకుండా మొత్తం సీసీ రోడ్లు వేయించడం జరుగుతుంది. దీనికి పిఆర్ఓ హజాయ్ రమేష్ గారు సహకారం కానీ కోఆపరేషన్ కానీ ఉంది, దానికి ధన్యవాదములు. అంతేకాకుండా చైర్మన్గా నేను సర్పంచ్గా మా అత్తయ్య పిఆర్ఓగా ఉండి మీ ఈ ఊరు తూర్పుగూడెం అంటే మాది, మీ కోఆపరేషన్ ఎలా ఉందో ఎన్నికలు అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు కానీ ఇప్పుడు మా అప్పుడు కానీ మీ చాలా బాగా మెజారిటీ ఇచ్చారు. అదే సంతోషంతో ఇప్పుడు మేము ఇక్కడ రోడ్లు వేయించడం కానీ మీ ఏ ప్రాబ్లం ఉన్నా చిన్న ప్రాబ్లమ్స్ అయినా మా దృష్టి తీసుకురండి, ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. అంతేకాకుండా మా మామయ్య మా చిన్నప్పటి నుంచి మా హస్బెండ్ మా నా భర్త యుగంధరరావు గారు తనేవాళ్ళు, అరే మా ఊళ్ళో రోడ్లు కావాలి, కరెంటు కావాలి, వాటర్ రావాలి అని సీఎం గారి వలన కాళేశ్వరం వాటర్ డైరెక్ట్గా రావడం కానీ కరెంట్ పోల్తో ఊరంతా వెలుగు. ఎందుకంటే పట్టణాల్లో కూడా ఇంత గనగలేదు మన ఊర్లో ఉన్నది. ఒకప్పుడు తూర్పుగూడెం అంటే ఏమనేవాళ్ళు, తూర్పుగూడెం అంటే వెనక అనేవాళ్ళు, కానీ ఇప్పుడు తూర్పుగూడెమే అన్నిటికన్నా ముందుండే విధంగా తయారవుతుంది. అంతేకాకుండా ఇక మా అత్తయ్య సర్పంచి ప్రతి విషయంలోనూ నన్ను ముందు ఏం చేస్తున్నావు మా ఊరికి ఏం చేస్తున్నావు అని వెంటబడి మరీ చేయిస్తుంది. ఇదే విధంగా మీ అందరి కోఆపరేషన్ మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రియల్గా మరి మన ఊర్లో మనం ఎన్నికలప్పుడే మనం ప్రామిస్ చేయడం జరిగింది. మొత్తం ఒకటి కాదు, ఈ ఊరికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని, దాంట్లో భాగంగానే మొన్నటికి మొన్న మన ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగినప్పుడు కూడా ఈ లూజ్ వైర్స్ గుంజినప్పుడు కొన్ని పోల్స్ సరిపోతలేదంటే నాకు తెలిసి ఈ మండలంలోనే హైయెస్ట్ మన ఊరికి తెచ్చిన 48 పోల్స్ ఏమో నాకు లెక్క చెప్పారు. 42 పోల్స్ ఫస్ట్ అయితే నాకు 48 అన్నారు. మా ఊరికి ఏది కావాలంటే చేయండి అని చెప్పిన ఫస్ట్ ఒక పోల్సే కాదు. మరి అలాగే నెక్స్ట్ ఏం తీసుకున్నామంటే రోడ్స్ అనుకున్నాం. ఆ రోడ్లను నేను ఎమ్మెల్యే గారిని మొదటి నుంచి పట్టుబట్టినాం. మన ఊరు మనం ప్రామిస్ చేసినామంటే ఆయన కూడా నేను మనందరికీ తెలుసు నేను సమయంతో తూర్పుగూడెంనే దత్తత తీసుకుంటా అన్నాడు. దాంట్లో భాగంగానే ఆ రోడ్ల విషయంలో ఒకటేసారి ఏంటంటే 50 లక్షలు రావడానికి రీజన్ కూడా ఒకటేసారి వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారిని కోరినప్పుడు దట్టు మన రమేష్ అన్న కూడా యాజ్ అ పిఆర్ఓగా సీఎం ఆఫీస్లో ఉంటాడు కాబట్టి వారి కోఆపరేషన్ కూడా తీసుకొని వారు కూడా దీంట్లో ఎంతో హెల్ప్ ఉంది వారిది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా సరే ఫస్ట్ అయితే మీ ఊరికి కానీ ఏం తినేటి తాగేటి కాదు కదా, ఇక్కడ అయిపోయినాక వేరే ఊర్లో పెట్టుకోవచ్చు సరే మీ నీ ప్రామిస్ ఉంది కదా ఫస్ట్ జడ్పీ చైర్మన్ గారి ఊర్లో అయితే ఆ తర్వాత మండలం కాన్స్టిట్యూన్సీ జిల్లా అట్లా దృష్ట్యా పెట్టుకో అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇంకా మనకు ఊర్లో మొట్టమొదటిగా నాకు అంటే గత 5 సంవత్సరాలు చెప్తున్నటువంటి ఇది కూడా మన ఎస్సీ కాలనీలో లైన్ అది ఆల్రెడీ అది కూడా చేయడం జరిగింది. నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మొదలు పెడతారు వాళ్ళు అది నిన్న వాళ్ళే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు సార్ మేము మాకు బాగా ప్రెజర్ ఉంది ఫండ్స్ లేవు కానీ ఏదో విధంగా మేము